ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేల సందడి మొదలైంది మొత్తం 175 మంది సభ్యులున్న ఏపీ శాసనసభలో ఈసారి 97 మంది కొత్తగా ఎన్నికైన వాళ్ళే విభజన తర్వాత ఏపీ తొలి శాసనసభలోనే సగం మందికి పైగా కొత్త వాళ్ళు ఎన్నిక కావడం విశేషం కొత్త ఎమ్మెల్యేలను ఎక్కువగా ఎన్నుకున్న జాబితాలో అనంతపురం ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది ఈ జిల్లాలో మొత్తం 14 స్థానాలు ఉండగా 11 మంది కొత్త వాళ్ళే ఐడికొండల మాణిక్యాలరావు అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సౌర భూమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలో 9 మంది కొత్త వాళ్ళు ఉన్నారు విశాఖపట్నం తూర్పు గోదావరి గుంటూరు నెల్లూరు కర్నూలు జిల్లాల నుంచి 8 మంది కొత్తగా ఎన్నికయ్యారు కృష్ణా చిత్తూరు జిల్లాల నుంచి 7 చొప్పున కొత్త ఎమ్మెల్యేలు శాసనసభలో అడుగు పెట్టారు గద్దె రామమోహన్ నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీకాకుళం ప్రకాశం కడప జిల్లాల నుంచి 6 చొప్పున కొత్తవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు విజయనగరం నుంచి 5 తొలిసారిగా శాసనసభకు ఎంపికయ్యారు గుండ లక్ష్మీదేవి అనే నేను శాసనసభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శాసనసభ వ్యవహారాలు వీరందరికీ కొత్తే వైసీపీ తరపున ఎన్నికైన వాళ్ళలో చాలా మంది కొత్త వాళ్ళే ఉండడంతో టీడీపీ సీనియర్లను సభలో వాళ్ళంతా ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తిగా మారింది ఇటు టీడీపీలోనూ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు గణనీయంగానే ఉన్నారు వీరంతా ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకొని తమ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది అయితే ప్రజాసేవ చేయాలన్న తపనే తమను ముందుండి నడిపిస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు కొత్త ఎమ్మెల్యేలు సీనియర్లకు ధీటుగా అభివృద్ధి చేసి చూపుతామంటున్నారు